丈夫。ハレクリシナ、మనకు ఉన్నది క్లారిటీ, మనకు ఉన్నది ప్యూరిటీ. తెలుగా తమిళ? తెలుగేనా? ఏం పేరు? నెల్లూరు. నెల్లూరు. చాలా సంతోషం. మీ కిచెన్ ఇన్సైడ్ టీమ్కి నా తరపున ఒక 5,000 ఇస్తా. మళ్ళీ రవి భయంకరాలు సంతోషం. ఏ పేరు? సతీష్. ఇదిగో మన కిచెన్. ఇదే మన ఆశ్రమము, కిచెన్ మీరు వండుకొనవచ్చు. తర్వాత అక్కడికి వెళ్ళి సీతారాం సీతారాం వంటలు చూసారా? క్లీన్ ప్యాకింగ్. రే సాయంత్రానికి వెళ్ళిపోతాం కదా, చూసారా? శుభ్రం చూడండి, ఎంత గిన్నె ఎంత బాగా చేశారు. ఏం పేరు? థ్యాంక్ యూ. చూడండి చపాతీలు, రోటీలు, రైలు. చూడండి ఎంత కిచెన్ ఎలా చూపించు. ఎవరికి తీసారా? అది అది కూడా ఉండాలి కదా. పిండి ఉంటుందా? లేదా అదేనా పిండి? పిండి గ్రైండర్ ఎక్కడ చూసాడు? అమూల గ్రైండర్. అమూల ఇంకా ఇంకా వీళ్ళంతా ఇంటికి వెళ్ళిపోతాం. సబ్జీ తిని పచ్చి ఆడుకుంటున్నాడు పాప. చూడు ఎలా చూడు, పాప అలిసిపోయి పడుకున్నాడు. సరే చెప్ప వల్లే వల్లే నాన్న. ఎల్లరికి నమస్కారం. ఎల్లరికి థ్యాంక్స్, రొంబ నన్రి. యూ డిడ్ వెరీ గుడ్ సర్వీస్ నాన్న. ఫర్ అవర్ సెల్ఫ్ వీఆర్ గివింగ్ 5,000 రూపీస్ టు యూ నాన్న. ప్లీజ్ లెటర్ యూ విల్ టేక్ నాన్న. థ్యాంక్ యూ నాన్న, చాలా మంచి సేవ. ఎటువంటి లోటు లేకుండా గ్రేట్గా చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న మీ టీమ్కి. పడుకోండి సార్. ప్లీజ్ 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 పడుకోండి. అమ్మ హరే కృష్ణ. బంగారు తల్లి కలుద్దాం మళ్ళీ మళ్ళీ వితౌట్ లొల్లి బిఫోర్ యువర్ ఫెయిల్యూర్ నానా. హరే కృష్ణ. కార్తీక్ సంతోష్, అందరికీ ధన్యవాదాలు. ఇంకా 3-4 అవర్స్ సార్ అంతే కదా? 9 నానా. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్. హరే కృష్ణ నాన్న, చాలా సంతోషం ఉన్నందుకు, తిన్నందుకు. అను టైంకి తిను చెప్పింది విను తల్లి. రోజు హరే కృష్ణ జపం చేయాలి. రే సంచేది వీడు మూసుకుని మోసుకుని వెళ్ళిపోతున్నాడు. దేనికి మోసుకొచ్చాడు? అర్థం పుల్లయ్య తెలుసా? పుల్లయ్య తెలుసా? పుల్లయ్య ఎలాంటి వాడు? ఎంత బ్యాగ్ వెళ్ళిపెట్టు. రెడీ చేశాను. దేనికి రెడీ? అన్ని చాలా అందరూ చాలా కాదురా, ఎవరికి ఏది రాలేదో అది ఇద్దాం. అవన్నీ ఇస్తారంట. చూ కొంచెం వెనక్కి వెళ్దాం. మన యాత్రికులు ఇక్కడ ఎవరికి రాయాలి? ఇది వస్తుంది. ఈ మందు జపం చేయండి. ఇంటి కోడి జపం తీసుకోండి. అమ్మ ఇస్తాను. ఇంటి కోడి జపం తీసుకుని స్టిక్కర్ ఇంట్లో అంటించి రోజు జపం చేయండి. ఇంకెవరికైనా ఇవ్వాలి? నీ పేరు ఏం పేరు? చూడండి డోర్కో ఫ్రిడ్జ్కో బీరువాకో అంటించు నాన్న. నీ పేరు నాన్న? వెంకటేష్. నాన్న స్వామి ఏ సార్? ఇంకెవరికైనా ఇవ్వాలా? సార్ సార్ సెల్ఫియా బట్ అక్క కొంచెం ఆడికెళ్ళి వెళ్ళొద్దు కదా నాన్న. నాన్న నాన్న అరే డోర్ చెప్పండి సార్. అమ్మ ఎవరికి రాలేదు? స్టిక్కర్ ఇంట్లో అంటించండి. రోజు చెప్పండి చేయండి. తీసుకోండి. బయటపడేయండి. అక్కడే జేకే. హరే కృష్ణ. పేరేనా?
ఎంత ఊరు? బెంగళూరు. కండాలి ఊరు. హరే కృష్ణ. ఇంగ్లీష్ ఓదికి బరుతుంది పర్వాలేదు సార్. ఇది తెలుగు ఓదికి బరుతుందా? ఓ సంపేషం ఇంకేంటయా, ఇంట్లో అంటించు, ఓ జపం చేయి. థ్యాంక్ యూ. మీ అందరికీ స్టిక్కర్ రాని వాళ్ళు స్టిక్కర్ తీసుకోండి, ఇంటికి ఒకటి పడుకోండి. ఏం కాదు మళ్ళీ మనకేమిటి, ఇంటికి ఒకటి చెప్పండి, స్టిక్కర్ తీసుకోండి, ఇంట్లో అంటించండి. చక్కగా రోజు హరే కృష్ణ 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 హరే హరే రా, దానికి ఫ్లాష్ లైట్ ఉంటుంది, దానికి ఫ్లాష్ లైట్ ఉంటుంది చల్లకి. హరే కృష్ణ 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 హరే. వినపడిందా ఇప్పటిదాకా? కట్టుగా చెప్పానా? సూటిగా చెప్పాను, సుత్తి లేకుండా. కరెక్ట్. అవును. వాళ్ళదేమో స్ప్రైట్, మనదేమో స్ట్రైట్. ఎందుకంటే మన రైట్, రెడీ టు ఫైట్. ఈ నా మాట నా మాట కాదు, అది భీష్ముడు చెప్పాడు. భీష్ముడు భీష్ముడు ఏమన్నాడంటే, మీ పేరేంటి సార్? నా పేరు వెంకటేశ్వర. వెంకటేశ్వర గారు భీష్ముడు ఏమన్నంటే, ఇఫ్ యూ వాంట్ పీస్ దెన్ రెడీ టు ఫైట్ అన్నాడు. అంటే ఏంటి దాని అర్థం? ఫైట్ చేసేమని కాదు, మనం బలంగా ఉంటే ఎదుటోడు వీడితో గొడవ పెట్టుకుని మనం గెలిచేది లేదు కాబట్టి నమస్తే వెంకటేశ్వర గారిని వెళ్ళిపోతాడు. నిజమైందా? మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఒక వంగిపోయిన ముసల్దాని మెడలో మంచి బంగారు గొలుసు ఉందనుకో, మా పవన్ లాంటి మెడలో బంగారు గొలుసు ఉందనుకో, దొంగోడు చూసి పవన్ చూస్తే పవర్ఫుల్ గా ఉన్నాడు, పవర్ స్టార్ అని కాకపోయినా పవర్ అయితే ఉంది కదా అని నమస్తే పంత్ గారు అని వెళ్ళిపోతాడు. ఈ పవన్ నిలువునామం పెట్టాడు, ఆయనకి మనం పంగనామం పెడితే ఆయన పంజాబ్ విసురుతాడు అని నమస్తే పవన్ జీ అని వెళ్ళిపోతాడు. ఎందుకని? ఆయన యొక్క పర్సనాలిటీ కట్అవుట్ బట్టి కదా. ఆ కట్అవుట్ తో పెట్టుకుంటే మనం ఆల్ అవుట్ అని ఆయనకి తెలుసు. అవునా? అదే ముసల్దాని మెడలో గొలుసు ఉందను వాడు, ఆవిడ మెడని కోసైన ఆ గొలుసు ఎత్తిపోతాడు. కాబట్టి మెడ ఉన్నంత ఒక్క నిమిషం, మెడ ఉన్నంత మాత్రాన మనం గొలుసు వేసుకోకూడదు. ఆ మెడను చూస్తే ఎదుటోడికి దడ పుట్టేలా ఉంటే గొలుసు వేసుకోవాలి. కాబట్టి గట్స్ ఉండాలి, గట్స్ ఉండాలి. గట్స్ ఉంటే ఉందంటే మనం యుద్ధం చేయక్కలే అమ్మో. అందుకని మనం ఖచ్చితంగా బలం కలిగి ఉండాలి. దీనికి ఏం చెప్పారంటే పెద్దవాళ్ళు, నారదుడు ఓసారి ఒక పావుతో చెప్పాడంట. ఏమని? అందరినీ కాటేసేస్తున్నావు, అంత క్రూరంగా ఉండకు అని. మళ్ళీ ఎప్పుడు ఆయన కొన్నాళ్ళకి తిరిగి వస్తే అది పాపం గోడకు అతుక్కుపోయి చెట్టుకి అలా కుళ్ళిపోయి సగం అయిపోయింది. అదేంటి ఇలా అయిపోయేవు అన్నారు. మీరే కదండి ఎవరిని కరవద్దన్నారు, ఈ పిల్ల నా కొడుకులు ఇలా ఎర్ర తిప్పి గోడకి ఎర్ర తిప్పి పైకి ఇసిరేస్తున్నారు, చెట్టుకోడు పొట్టకోడు ఏం చేయలేకపోతున్నానంటే, అప్పుడు నారదుల వారు అన్నారు, నిన్ను కరవద్దన్నాను. కరవద్దన్నానా? నువ్వు బొస కొట్టుంటే దగ్గర. అలాగే మనం కూడా ధర్మం కోసం దేశం కోసం గట్టిగా ఉండాలి. అదోయిందా? మనకెందుకులే అనుకుంటే పాకిస్తాన్ పోయింది, మనకెందుకులే అంటే బంగ్లాదేశ్ పోయింది, మనకెందుకులే అనుకుంటే కాశ్మీర్లో సగం పోయింది, తర్వాత మనం కూడా పోతాం. అందుకని కలిసి ఉంటే నిలబడతాం, విడిపోతే పడిపోతాం. అందుకని కలిసి ఉందాం, హిందువులుగా ఉందాం, బంధువులుగా ఉందాం, హిందుత్వాన్ని నిలబెట్టుకుందాం, దేశాన్ని కాపాడుకుందాం. భారత్ మాతకి జై శ్రీరామ్. మా టైంకి రైమ్ లేకపోతే క్రైమ్ అన్నంలో పిండుకుంటాను లైవ్. అప్పుడు మీరు ఏమంటారు తెలుసా? ఇప్పుడు ఆవిడ ఏమంటారు తెలుసా మనసులో? అబ్బా మళ్ళీ వేసేసాడు. ఇస్తారు వెళ్ళు. సంతోషం సార్, సంతోషం సార్. మా దత్తుగాడేశాడు నిక్కరు, మనిషి తాగకూడదు లిక్కరు, ప్రతి ఇంట్లో ఉండాలి ఈ స్టిక్కరు. అదన్నమాట. ఇస్తాను కార్డులో ఉంది, ఇస్తాను. నాన్న ఇంటికోటి తీసుకోండి, మనిషి కోటి కాకుండా.
అంటే ప్రసాదం కదా అని అందరూ తీసుకుంటారు, మనతో అదో ప్రాబ్లం. మీది తినాలి మాది తినాలి, మేము వెళ్ళాక తినాలి, మీరు చెప్పింది వినాలి. ఇస్తా, ఇది అయిపోయిందా ఈ గొడవ? స్టిక్కర్ గొడవ అందరికి వచ్చిందా? ఇంటి కూడా చెప్పరా అయిందా? ఇప్పుడు పుచ్చుకోనా? కృషి చేసుకుంటున్నాడు కృషి. అమ్మ ఈ కార్డు కూడా ఇంటికి ఒకటే తీసుకోండి, మంచి కోడి తీసుకోకుండా. ఇంట్లో నెంబర్ ఉంది, ఇస్తా. టైంకి ఫోన్ చేయండి, డౌట్ వస్తే నాకు ఫోన్ చేయండి. అమ్మ మళ్ళీ వేసాడే అమ్మ, ఇంటికి ఒకటే అంటే చివరికి వచ్చాం కదా అమ్మ. ఇస్తా. ఏం పేరమ్మా? శైలజ. శైలు మాది డిఫరెన్స్, శైలు. ఇది డిజిట్స్ కాదు, ఈయన మన జెండా రూపకల్పన చేసిన పింగళి వెంకయ్య గారు. వెనకాల మనం, వెనకాల మంత్రం నెంబరు. హరే కృష్ణ హరే. అందరు ఒకసారి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే గోవిందా. మనం అందరం కూడా ఇన్ని బస్తీలు తిరిగి సుస్థి లేకుండా ఇంటికి వెళ్తున్నందుకు అందరికి స్వస్తి. మరి అంతే కదా అమ్మ. అమ్మ జాగ్రత్త అమ్మ, ఆరోగ్యంగా ఉండండి, భగవన్ నామం జపం చేస్తూ ఉండండి. హరే కృష్ణ. ధర్మం కోసం దేశం కోసం ఓటేయండి. ధర్మ నీ దేశాన్ని వ్యతిరేకించే వారికి వేటేయండి. నానా ఇంటికో స్టిక్కర్ తీసుకోండి, ఇంటి కోడి తీసుకోండి, మంచి కోడి కాకుండా. ఓకేనా? ఇంకేంటి ప్లీజ్ నాన్న? మాటలు బాగా ఎప్పుడు వింటా ఉంటాం. సార్ 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 చాలా సంతోషం. అనంతపురం మెడికల్ డిపార్ట్మెంట్. సార్ 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 అక్కడ అనంతపురం ఇస్కాన్కి వస్తూ ఉంటారు మీ గోశాల బాగుంటుంది. అవుతా సార్. మనం అందరం ఈ అనంత విశ్వంలో అణువులు లాంటి వాళ్ళం. భగవంతుడు ఒక పర్టిక్యులర్ అమ్మా నాన్న కడుపులో మన పెట్టి ఈ రూపాన్నిచ్చి, విద్యనిచ్చి, మంచి సాంగత్యాన్నిచ్చి, వాక్కునిచ్చి, చదువునిచ్చి, వీళ్ళు ఇచ్చినందుకు కృతజ్ఞతతో భగవంతుడు మెచ్చే పనులు అనమై చెప్తాడు. త్రికరణ శుద్ధిగా చేసిన పనులను దేవుడు మెచ్చును, లోకము మెచ్చును. కాబట్టి లోపల ఉన్నోడు మెచ్చడం కోసమే మనం జీవించాలి. లోకంలో వాళ్ళు ఏముంది? ఎటువంటి వాళ్ళు లోకంలో వాళ్ళు? ఇప్పుడు మాట అంటారు కాసేపటికి మళ్ళీ వాడే మాట ఈ చెత్త. అందుకనే ఈ లోకాన్ని సంతోషపెట్టడం మన వల్ల కాదు, అది జరగని పని. ఇద్దరు తండ్రి కొడుకులు వెళ్తూ ఒక గుర్రాన్ని కొనుక్కున్నారు. కొనుక్కుని ఏం చేశారు? ఇద్దరు నడుచుకుంటూ దాన్ని తీసుకెళ్తున్నారు. ఎవడో చూసి బుద్ధి ఉందా, గుర్రాన్ని నడిపించుకుని తీసుకెళ్తున్నారు, ఎక్కచ్చు కదా, ఎందుకు తీసుకున్నారు అన్నారు. అంటే వీళ్ళిద్దరూ ఎక్కేశారు. ఎక్కేస్తే ఇంకో ఊర్లో వెళ్ళగానే, అది మీరు మనుషులేనా అసలు, మీరు ఇద్దరు ఎక్కుతారా ఒకదాని మీద అన్నారు. అంటే దిగిపోయి తండ్రి ఒకరు పైన కూర్చుంటే పిల్లడు తీసుకెళ్తున్నారు. ఇంకో కోచుల్లోకి వెళ్ళారు, అంటే ఇంకో ఊళ్ళోకి వెళ్ళారు. వెళ్తే ఆ ఊళ్ళో వాళ్ళు అన్నారు, ఈ రిషిగడ్లు అంటాడు, అసలు మీరు మనుషులేనా, అసలు మీరు పిల్లలనేమో నడిపిస్తారా మీరు, తండ్రి పైన కూర్చుంటాడా, ఏం పెద్ద మనిషివా నువ్వు అన్నాడు. అంటే ఆడు దిగిపోయి వాళ్ళ అబ్బాయిని ఎక్కించారు. మళ్ళీ ఇంకో కోచ్ దాటారు, అంటే ఇంకో ఊరు దాటారు. ఆ ఊళ్ళో వాళ్ళు ఏమన్నారు, ఏం మనిషివా నువ్వు, పిల్లగాడినేమో కింద నడిపిస్తావా, నువ్వు పైన కూర్చుంటావా, అంటే ఆడు కూర్చుంటే ఈయన అంటారు, ఈడు కూర్చుంటే ఆయన అంటారు, ఇద్దరు కూర్చుంటే అది అంటారు. ఫైనల్గా ఏం చేశారు తెలుసా, వీళ్ళు ఊరు వెళ్ళే టైంకి బతుకున్న గుర్రాన్ని నాలుగు కాళ్ళు కట్టేసి మోసుకెళ్ళారు. అది వీళ్ళ ఎఫెక్ట్ ఆ లెవెల్లో ఉంది. అందుకని మనం షాప్లో ఉన్నవన్నీ కొనేయకూడదు, కొనలేం కూడా. అలాగే ఊళ్ళో చెప్పినవన్నీ వినేయకూడదు, వినాలి, ఊ అనాలి, ఏం చెయ్యాలో అది చెయ్యాలి. అదేమైందా? అందుకని జీవితాన్ని ఆనందంగా ఉంచుకోండి, ఆహ్లాదంగా ఉంచుకోండి, ఆధ్యాత్మికంగా ఉంచుకోండి, ఆరోగ్యంగా ఉంచుకోండి. హరే కృష్ణ హరే కృష్ణ. మళ్ళీ మళ్ళీ కలుద్దాం నానా. ఈ మీ జీవన యాత్రని ఈ యాత్రలాగే సఫలీకృతం చేసుకోండి, భగవన్ నామాన్ని జపం చేస్తూ ఉండండి, సమయం వ్యర్థం చేసుకోకండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. త్యాగరాజ స్వామి చెప్పారు, గ్రహ బలమేమి రామానుగ్రహ బలం ఉండగా అన్నారు. కాబట్టి మీ నోట్లో ఎప్పుడు భగవన్ నామం జరుగుతూ ఉందనుకోండి, ఇంక మనకి ఎవరు అనుగ్రహం కావాలి అందరికి? ఇప్పుడు మనకి సీఎంఏ తెలుసు అనుకోండి, మంత్రిని గోకక్కర్లేదు,
ఎమ్మెల్యేని తాకక్కర్లేదు, ఈ కార్పొరేటర్ని ఏకక్కర్లేదు, వార్డు మెంబర్ని ఏకక్కర్లేదు. మనకి సీఎంఏ తెలుసుగా, అతనితో చెప్తే పని అయిపోతుంది. అలాగా అన్నిటికీ మూలమైనటువంటి పరమేశ్వరుడు మనకు తెలిస్తే ఏం కావాలో నువ్వు చెప్పాలా, ఇంత లిస్ట్ ఇవ్వాలా, ఏమక్కర్లేదు స్వామి, నన్ను చూస్తుండు అనాలి. ఆయన చూపులు మన మీద పడాలి, అంతే, అదే జీవితాన్ని అనుగ్రహం. అనుగ్రహం అందరూ పొందాలి. అమ్మా జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. స్టిక్కర్ ఎవరికి రాలేదు, ఇంటి కూడా చెప్పుకుని తీసుకోండి. స్టిక్కరు మొన్న సారి కొందరికి ఇవ్వలేదు, ఒక ఇంట్లో ఒకటి చెప్పుకుని తీసుకోండి. మొన్న ఎవరికి రాలేదు, జై శ్రీమన్నారాయణ, జపం చేయండి. అదే మీరు ఎవరు, తెలుగు ఏ ఊరు సార్? తిరుపతి. మా ఊరే మంచినీళ్ళగుంట తెలుసు మీకు? అక్కడ ఎవరుంటా తెలుసా? ఒరిజినల్ గోవిందేశ్వరం అక్కడే ఉంటాడు. మనం ఇప్పుడు చూస్తామే గోవిందేశ్వరామి, ఆయన ఒరిజినల్ కాదు. ఎందుకంటే ఈ గోవిందరాజస్వామి తీసుకొస్తుంటే ఎడ్ల బండి మీద తెచ్చేవాళ్ళు కదా, అది ఒక బొట్టం వేడి ఏదో చెదిరిపోయి చెదిరిపోయింది, మరి భిన్నమైన దాన్ని ప్రతిష్ఠకు పెట్టలేరు కదా. అయ్యో రేపే అందుకనే మంచినీళ్ళ గుంటలో ఆయన్ని పెట్టేశారు. ఆయన చెట్టు కింద ఉంటాడు, ఆ చెట్టు వేళ్ళతో బిగించబడిపోయాడు. అప్పుడప్పుడు మేము వెళ్ళి అన్నం పెట్టుకుంటుంటాం గోడలు దూకు మరి. ఇప్పుడు గోడ కూడా పైకి కట్టేశారు వాళ్ళు, ముందు నుంచి రాని ఎవరు. సో ఇప్పుడుండే మనం చూసే గోవిందా స్వామి వారిని పుట్టమందుతో ఆమందు వారు చేయించారు. రోజుకి ఒక బిందె నీళ్లు తీర్థం తీసుకెళ్తారు స్వామివారికి. ఆ మంచి నీళ్ళ గుంట నీళ్లే గత 1000 ఏళ్లుగా మన గోవిందా స్వామి వారికి వాడతారు. రోజు పెట్టారు, పెద్ద ఏనుగులు వస్తాయి, ఏనుగు అంబారి మీద తీసుకొని దగ్గర తీసుకెళ్తారు దగ్గర. అవును, ఇక్కడ నుంచి అంత దూరం ఉంటుంది. అవునా, మంచినీళ్ళ గుంట పక్కన. అవునండి, చాలా సంతోషం అండి. మనం కలుద్దాం చాలా చాలా. మీ పేరు? సురేష్. ఈ యాత్ర ఎలా తెలిసింది మీకు? టీవీ, భక్తి టీవీలో. భలే భలే, టీవీ భలే కలిపింది అయితే. భలే భలే, మీరాదరిని మేమీదరిని టీవీలు కలిపాయి మన అందరినీ, వాట్సాప్ కలిపాయి అందరినీ. చాలా సంతోషం అండి. అందరు కలుద్దాం, అందులో నెంబర్ ఉంది. స్టిక్కర్ ఎవరికి రాలే? నన్ను ప్లీజ్ ప్లీజ్. అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడే మాధవుడు. అమ్మ హరే కృష్ణ, జై శ్రీమన్నారాయణ. కన్నయ్య రారా, స్వామి రారా, కన్నయ్య రారా, హరే కృష్ణ సార్. అమ్మ ఇంటికి వచ్చి చెప్పిన స్టిక్కర్ తీసుకోండి. అమరు ఉండేది ఎక్కడ? తిరుపతిలో సార్. సార్ మీరు ఎక్కడ ఉంటారు? హైదరాబాద్. హైదరాబాద్. సార్ సార్ అయ్యా అమ్మ, మన రమేష్ అయ్యంగా ఇంట్లోనే ఉంటాను నేను, వస్తే అక్కడ హైదరాబాద్ లో. అమ్మ ఇస్తానమ్మా, ఏం పర్లేదు, ఏం పర్లేదు. అమ్మ ఇంటి కూడా చెప్పుని తీసుకోండి. నాన్న ఇక్కడ కొన్ని ఉన్నా అందరికి ఎంత కొడితే అంత. మీ సాహిత్యం సంతోషం. ఒక చిన్న సలహా, ఈ తులసి రోజు వేసుకోవచ్చు అంటారా, మొత్తం రుద్రాక్ష వేసుకోవచ్చు అంటారా? ఏది ఏదైనా వేసుకోవచ్చు, కానీ వేసుకున్నాక ఆహారంలో ఈ ఉల్లి వెల్లుల్లి లేకుండా కాఫీ టీలు మానేస్తే చాలు, అంతే. ఇంకా జంతువులు ఎలాగ తినరు కాబట్టి గొడవలేదు, ప్యాకెట్ ఎలాగ ఆడరు కాబట్టి చెప్పక్కర్లేదు, మంది ఎలా కొట్టరు కాబట్టి ఆడగక్కర్లేదు. తెలంగాణ ఏ గాన అయితే అండి సార్, మనం చేసిన భజన భగవంతుడు పనికిరాదు. అవునమ్మా అవునమ్మా, మొన్న ఎవరో ఒక ఆవిడ ఇచ్చింది కూడా ఆ బుక్లు పంచిపెట్టి. మరి ఆ బుక్ ఏది, ఆ బ్యాగ్ ఏది, అడేడి అడేడి వెళ్ళిపోయాడా? భజగోవిందం శంకర్ల వారు రచించిన ఒక అద్భుతమైనటువంటి కావ్యం. అంటే మీకు ఎలా చెప్పాలంటే, అమ్మ అన్నం కలిపి అందులో కూర కలిపి రసం కలిపి అన్నీ కలిపి ముద్ద పెడితే ఎలా ఉంటుందో
అలా అన్ని శాస్త్రాలు కలిపి పెట్టిందే భజగోవింద్. ఊరికి ఒక 33 శ్లోకాలు అంతే. ఎక్కడ మన పెద్ద పెద్ద షాపుల్లో దొరికింది. ఒక్క బుక్ ఉంది ఇచ్చేస్తాను ధర నానా. అందులో బుక్ ఉంది చూడండి, భజగోవింద ఇందాక కనబడింది. ఎవరో ఇచ్చారు గణపవరం వాళ్ళు. మన మన సుల్తాన్ బజార్ ఉంది హైదరాబాద్ లో. గీతా ప్రెస్ ఉంది. ఇది వీళ్ళు వాళ్ళు సొంతంగా చేయించారు గణపవరం వాళ్ళు. కానీ మన భజగోవింద మన సుల్తాన్ బజార్ లో గోరఖ్పూర్ ఫెస్టివల్ ధర ఇచ్చావా? ఇప్పుడు చూశాను నేను దా మధ్యలో ఉండదు. ఇదే జపమాల దా. జపమాల ఇందులో జపమాల ఉంటుంది. మేము జపం చేయాలి, జపం చేయాలి, అందరూ చేయాలి. మీరు మేమేమిటి? ఎవరికి మోక్షం కావాలో వాళ్ళందరూ చేయాలి. మీరు ఎప్పుడైనా ఇలా కాషాయం ధరిస్తే వాళ్ళ సంసారం లేదని అర్థం. అది రుచు మీకు తెలియదు కాబట్టి చెప్పాలి. సంచిదే సంచిదే అలా లేదండి. అలా వేస్తే వాళ్ళ సంసారం లేదని అర్థం. అలా వేయకుండా తెల్ల బట్టలు ఉంటే వాళ్ళ సంసారం ఉందని అర్థం. పుచ్చుకోండి అర్ధమనర్ధం భావయ నిత్యం నాస్తి తత సుఖ లేశ సత్యం ఉత్రాదపిదన భాజాం భీతి. నాకు కొన్ని ఇచ్చాను, ఎవరి చేతికి ఇచ్చాను ఇవి? ఇందాక ఇవి కొన్ని ఇచ్చాను. వీడి దగ్గర కొన్ని వాడి చేతికి ఇచ్చాను. ఈ బుక్ ఆవిడకి ఇస్తాను. ఇందాక కనబడింది, ఇప్పుడు కనబడలేదని చూస్తున్నా. ఎక్కడ వెళ్ళినా ఒక బుక్ కావాలి. మంచిదేగా బుక్ మీద. నాకు నైమిషారణ్యంలో రెండు బుక్లు వచ్చినాయి పెద్ద పెద్ద గిఫ్ట్. ఒకటేమో నాకు, ఒకటేమో రమేష్ అయ్యం గారికి. ఒకటేమో నైమిషారణ్యంలో ఒక బుక్ కొన్నాం తెలుగులో దొరికింది. వేదాంత దర్శనం అన్నది పెద్దది. నైమిషారణ్యం అంటే పరిచయం. మంచి మంచి మంచి. ఇది సెక్యులరిజం గురించి దిగదు దిగదు. అయ్యో పాపం వారు దిగాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. వస్తాను సార్, బోల్ సార్లు వచ్చాం. మన వాళ్ళు ఎవరో ఉన్నారు, జీర్ గారి శిష్యులు, వారి ఇంట్లో ఉంటాం. ఇంటి కూడా చెప్పండి. వారి శిష్యులు ఇంటి కూడా చెప్పండి తీసుకోండి. ఇది గొర్రెలు ప్రశ్నించేది. ఇంకెవరికైనా ఇవ్వాలా? బోలో హరే హరే కృష్ణ. హరే 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 రామ హరే రామ 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 హరే హరే. గోవిందా. జై శ్రీరామ్. అంగ్రేజీ పడేగానా మన అయ్యో ఒక్క ఇంగ్లీష్ కూడా లేదా? ఒక్క ఇంగ్లీష్ అనేవి ఒకటనేవు ఉందా అమ్మయ్యా? కాంటరే తెలుగా? మీరు తెలుగా? ఏముందను హైదరాబాద్ దత్తు ఇక్కడో దత్తు తిన్నాక వచ్చేది మత్తు మాకున్నాడిద్దరి ఇక్కడ దత్తు. హరే కృష్ణ జై శ్రీరామ్. అది అరే దీని మత్తు చెప్పి. హరే కృష్ణ తెలుగా? తెలుగు తెలుగు. హరే కృష్ణ. హరే కృష్ణ. పేరేనా సార్? లోకేష్. ఎల్లరికీ రొంబ నండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
పడుకోండి సార్, పడుకోండి పడుకోండి. తెలుగే కదా మనమంతా తెలుగు. ఈ పేపర్ చదివేక అజ్ఞానం తొలుగు, మన బుర్ర వెలుగు. హరే కృష్ణ అమ్మా, అందరికి ధన్యవాదాలు. ఇది అంటే ఇది ప్రయాణం కదా, అందుకని మేము అమ్మారి లేదు మీకు నెంబర్ ఇస్తా, కార్డ్ ఇస్తా. ఎల్లరికి రొమ్మ నంద్రి బ్యాగ్లే అందరికి ధన్యవాదాలు. సుఖంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండండి, భక్తి చేయండి. ఏంటి ఇది ఎంత? ఇది బియా టీయా సియా? బీ టూ. ఒరే మొన్న బుక్ ఎవరికి తెచ్చాం? పీలో నా చేస్తే ఏమన్నా ఏదో వేస్ట్ చేయకూడదు కదా, ఇంకోళ్ళు పనికొద్దాను అంతే ఇస్తాయి. అరే అమ్మ, అరే తమిళ లేదు, తమిళ పేపర్ వచ్చింది. ఒక ఇంటికి ఒకటే తీసుకోండి, ఒక ఇంట్లో ఇద్దరు తీసుకోవద్దు, ఇంకోటి ఉన్నది కదా. హరే కృష్ణ, ఆనందంగా ఉండండి, రోజు భక్తి చేస్తూ ఉండండి, జపం చేయండి. హరే కృష్ణ. అవునా? ఆహా, మొన్న వచ్చి రాంపల్లి మీరు. హరే కృష్ణ. ఇంటికి ఒకటి చెప్పుకుని తీసుకోండి. వచ్చి పదే చూస్తాం. సరే సార్, చాలా సంతోషం. మళ్ళీ మళ్ళీ మనం కలుద్దాం, భగవన్ నామాన్ని కలుద్దాం. హరే కృష్ణ, హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ, హరే కృష్ణ. చాలా సంతోషం, ఎంత ఆనందంగా సాగింది. పని అడుగుతున్నాండి. హరే కృష్ణ, హరే కృష్ణ. థ్యాంక్ యూ. మీ ఇంటి దగ్గరలో గోశాల ఉంది, నువ్వు వెళ్ళి ఆవులకి ఏం కొనాలో కొని పెట్టు, అది నీ బాధ్యత. తెలుగు ఇది ఏకాదశి పేపర్ అమ్మా, ఏకాదశి ఫాలో అవ్వండి. ఇందులో వేరే ఫ్యామిలీ ఉంటే వాళ్ళకు ఒకటి తెలుగు వేరా. హరే కృష్ణ, హరే కృష్ణ. ఎవరన్నా ఏకాదశి చేసే వాళ్ళు ఉంటే ఏకాదశి నాడు చదువుకోండి, ఏకాదశి నాడు చదువుకోండి. ఇంటికోటి తీసుకోండి, మనిషి కోటి కాకుండా కొన్ని ఉన్నాయి. వేరు వేరు ఫ్యామిలీస్ వేరు వేరు తీసుకునే ఉన్నాయి. ఏకాదశి అమ్మా, పేపర్ ఉంది సార్. ఏకాదశి నాడు ఉపవాసం చేయలేకపోయినా చేసినా చేయకపోయినా 26 రోజులు చదువుకోండి అమ్మా. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. రోజు సూర్య నమస్కారం చేయండి. రోజు హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే రామ, హరే రామ, రామ రామ హరే, మంత్రాన్ని జపం చేయండి. చూడు ఎవరు అడిగారు ఆడపిల్లలకి ఎలా ఉండాలి అనేది ఎంత చక్కగా చెప్తారు. గాజులు వేసుకోండి, బొట్టు లేకపోతే పెట్టుకో, గాజులే వెళ్ళి వేసుకుందా. నేను యూట్యూబ్ లో చాలా చూస్తాను. అంటే మాటలు ఎంత ఇష్టంగా ఉంటాయి. మనం చెడ్డ పిల్లలు కాదు, మన పిల్లలు ఎవరు చెడ్డోళ్ళు కాదు. మనకు చెప్పేవాళ్ళు లేదు. ఇప్పుడు వీడికి
చెవి పోగులు ఉన్నాయి. శక ఉంది. ఎందుకుందంటే వాళ్ళ నాన్న సాంప్రదాయంగా ఒక విధానంలో ఉన్నారు కాబట్టి వీడికి మొన్నే ఉపనయనం అయ్యి ఇప్పుడు వీడిని ఎలా పెంచితే ఎలా పెరుగుతాడు, లేదా బిల్లాడి ఎలా పెరుగుతాడు. వీడు పాలే తాగాడు, బిల్లాడి కూడా పాలే తాగాడు. వాడి పెంపకం అలా చేసింది ప్రపంచాన్ని కూల్చేయమని, తింటాను కూల్చేయమని. ఈ పెంపకం లోక సమస్త కాబట్టి పెంపకమే ముఖ్యం. రెండు చిలకల్ని రాజుగారికి ఇచ్చాడు వాడు పక్షులోడు. ఇస్తే రాజుగారు బయటికి రాగానే ఆ మొదటి పంజరంలో ఉండేది, నమస్కారం సార్, గుడ్ మార్నింగ్ సార్, సుస్వాగతం అలా చెప్పేది. ముందుకెళ్ళాక ఇంకొక పంజరంలో ఇంకోటి ఉంది, ఈ నేసేయండి ఈ నా కొడుకుని అంటుంది. రాజుగారికి బీపీ వచ్చేసింది, అరే దీని పీకి తీసుకెళ్ళి అన్నాడు. అంటే మంత్రి అన్నాడు, సార్ కొంచెం తీరదు సార్, కన్నార పడకండి, నేను కనుక్కుంటానని వాడిని పిలిచారు. ఎరా ఈ రెండు ఒక తల్లికే పుట్టినాయి కదా, ఇది నమస్కారం అంటే ఇది సంస్కారం లేకుండా వేసేయమంటే రాజుగారి బీపీ తెస్తుంది. వాడు అసలు గొడ్డ బొట్టును వేసేసారాకో అలాంటి రాజుగారిని వేసేయమంటుంది ఇది. ఎందుకంటే క్షమించండి, ఇది ఒక తల్లికే పుట్టినాయి, కానీ మొదటిదేమో తీసుకెళ్ళి పవన్ గారి ఇంట్లో ఇచ్చాను, రెండోదేమో ఒక అసాయుడి ఇంట్లో ఇచ్చాను. పవన్ గారు ఏమో అలా పెంచారు, అదే నమస్కారం సంస్కారం వచ్చింది. అదే రెండోది కషాయుడి ఇంట్లో ఉంది, ఏ చేయి నరికేయాలి. మన ఆడపిల్లలు చెడిపోయినా మన మగపిల్లలు చెడిపోయినా నేర్పకపోవడమే నేర్పకమే లోపం. అందుకే ఈ మాట ఎవరు చెప్పారంటే ఆయన చెప్పారు, ఆయన పేరు మన శేషప్ప కవి గారు, పుస్తకం పేరు నరసింహ శతకం. అందులో ఆయన అందులో చెప్తారు, కూతురు చెడిన తల్లిది తప్పు, తనయుడు చెడిన తండ్రిది తప్పు, గుర్రము చెడిన రౌతుది తప్పు, ప్రజలు చెడిన ప్రభువుది తప్పు కదా. అందుకని పిల్లలు చెడ్డోళ్ళు ఏం కాదమ్మా, నేను చెప్పగానే అలా ఎంతమంది పిల్లలు గాజులు తీసుకొని దగ్గరికి తీసుకొని ఏమ్మా ఏమి గాజు ఎందుకు వేసుకోలేదు, నువ్వు వెళ్ళి గాజు వేసుకుని గమ్మునరా ఉన్నాయా ఇంట్లో అని అడిగేకున్నాను, వెళ్ళి వేసుకుంటా అన్నారు. మీరు నమ్మండి, మొన్న ప్రయాగలో అమ్మవారు కదా, అమ్మవారి గుళ్ళో కొన్ని గాజులు కొన్నాను. ఎందుకు కొన్నాను తెలుసా, ఇలాంటి పిల్లలు వస్తే ఇచ్చాడండి రెడీగా పెట్టుకుంటాను. నేను పిల్లల్ని అడుగుతాను, ఆడపిల్లల్ని, ఇప్పుడు నువ్వు వేసుకో కదా మీ తమ్ముడికి వేద్దామా, వేసుకోండి ఇప్పుడు మీ నాన్నకి వేద్దామా అంటారు, అదే బాగుండదు. మరి ఎవరికి బాగుంటుంది, నీకే బాగుండదు, మీ తమ్ముడికి మీ అన్నకి బాగుండదు కదా, నువ్వే వేసుకోవాలి. ఆడపిల్ల ఒక ఊర్లో అమ్మ, మీరు నమ్మండి, ఒక పిల్లమ్మ బంగారు తల్లి అది 10 ఏళ్ళు ఉంటాయి, అది ఈ దీన్ని ఏమంటారు జబ్బలు లేనిది స్లీవ్లెస్ వేసుకుని వచ్చి గాజు వేసుకో, చూడడానికి చక్కగా ఉంది బంగారు తల్లి, మహాలక్ష్మిలా ఉంటారమ్మా. అదే అప్పుడు మహాలక్ష్మిలా ఉండవలసిన దాన్ని బాల్ డాన్సర్ లాగా తయారు చేయకూడదు కదా. అలా ఉండేది. ఇంకా అక్కడ చాలామంది చిన్నపిల్లలు వస్తే ఊరది నరసాపురం దగ్గర, నేను ఇక్కడ ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారో ఇలా వచ్చేయండి అని, అందరూ వచ్చాక వాళ్ళని సెక్రటరీ ఇచ్చేసాను, వీళ్ళు మాత్రం అలా చేయించుకో అలా కూర్చో, ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ వద్దు అక్కడ, వాళ్ళందరినీ ఇలా డివైడ్ చేసి ఇది ఆడపిల్ల ఇది ఆడపిల్ల వీళ్ళు కాదు అన్న. అదేంటి ఆడపిల్లల్లో మళ్ళీ ఆడపిల్ల కానివాళ్ళు ఏంటి అంటే పాప వాళ్ళు విస్మయించింది అది. నేను చెప్పాను గాజులు వేసుకున్న వాళ్ళు బొట్టు పెట్టుకున్న వాళ్ళే ఆడపిల్లలు, మిగిలిన వాళ్ళు బోడి పిల్లలు అన్న. మీరు నమ్మండి అమ్మా, వాళ్ళ ముఖాలు చిన్నబోయింది, కూర్చుని నేను ఉపన్యాసం చెప్తున్నాను, ఒక్కొక్క పిల్ల జారుకుని హల్లూరు చిన్నూరే కదా, ఒక్కొక్కలో చక్కగా గాజులు బొట్టు ఇంటికి వెళ్ళిపోయి ఈ సంకల్లైన పిల్ల కూడా చక్కగా మంచి గోడ వేసుకొచ్చేసింది. నేనేం తిట్టలే, నేనేం అరవలే, అదే మీరు చెప్పారు కాబట్టి అలాగే వాళ్ళకి పోటీ చూపించారు కాబట్టి వేసుకొచ్చారు. అదే తల్లిదండ్రులు చెప్తారు అంటే వింటారా అంటే వివరించాలి, ఎప్పుడైనా వాళ్ళకి వివరించాలి, ఇది మంచి ఇది చెడు ఇది లాభం ఇది ప్రమాదం అని వివరించాలి. ఎప్పుడు సాంప్రదాయంగా పెంచడం అంటే మంచి బట్టలు వేసుకోవడం గాజులు వేసుకోవడం మాత్రమే కాదు, అప్పుడప్పుడు మనం ఏం నేర్పట్లేదు, అది ఒకటే నేర్పుతున్నాం. ఇప్పుడు శ్రీనారాయణ రెడ్డి గారు ఏం చెప్పారు, భారతీయ నారి
సహనానికి ఏలిక, సమరానికి కాలిక. తన్నా చూసినప్పుడు తన్నాల, అది కూడా నేర్పించాలి. బ్లేడు కేవలం గడ్డం గీసుకోవడానికే కాదు, రాఖీ సినిమాలో చెప్తాడు కృష్ణవంశీ ఎన్టీఆర్తో చెప్పిస్తాడు, దన్నం పెట్టి చెప్తాడు, అమ్మ అక్కలారా చెల్లెళ్ళారా అమ్మలారా మీ అందరికీ మొక్కి చెబుతున్నాను, నాలాంటి వాడి అవసరం కూడా మీకు రాకూడదు. కేవలం కత్తిపీట కూరగాయలు కోయడానికి మాత్రమే కాదు, మిమ్మల్ని ఏమైనా చేస్తే వాడి పీక కోయడానికి కూడా వాడండి. అందుకని మనమందరం మన తల్లులంటే త్రిమూర్తులు ఎలాగో త్రిశక్తులు అలాగా, ఒక తల్లిలోనే మహాసరస్వతి, ఒక ఆడపిల్లలోనే ఒక భద్రకాళి. వేరేనా కాళి అంటే ఇంత శాంతంగా ఉన్నారు మీకు ఎందుకు ఆ పేరు పెట్టారంట, అందరూ అడుగుతారంట కాళి పేరు అంటే ఉగ్రం కదా, మీరు ఇంత నెమ్మదిగా ఉన్నారు మీకు ఎందుకు ఆ పేరు పెట్టారు మీ అమ్మ అంటే. మనం ఊహించరు కానీ కాళిక ప్రతిసారి కాలిపోతూ ఉండమని కాలేత్తమని కాదు కదా. అదే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా వచ్చేటప్పుడు ఉంది కొంచెం ఉగ్రరూపం కూడా వస్తూ ఉంటుంది, అప్పుడు రావాలి రావాలి. మీకు కేకులో దింపడానికి శక్తి అక్కర్లే, కానీ మీకు గోడలో దించండి శక్తి ఉండాలి మనకు ఉండాలి. కాబట్టి ఎక్కడెక్కడ అవసరమో అక్కడ శక్తి ప్రదర్శన చేయాలి. మొన్న పల్లీలు ఉన్నాయి, బెల్లము పల్లీలు ఇచ్చారు, మొత్తం బెల్లం దంచలేదు, దంచిన బెల్లం కొంచెం అయిపోయింది, నేను ఆ రోజు తినలేదు ఆ పల్లీలతో సరిపెట్టా బెల్లం కాదు, బెల్లం ఉంది పల్లీలు ఉన్నాయి బెల్లం ఉంది, దాన్ని ముక్కలు చేద్దామంటే రైలు కదా, ఏవో ప్రయత్నాలు చేసి నా వాటర్తో ఉంటుంది కదా ఫ్లాస్క్ దాంతో కొట్టా, స్టీల్ దాంతో కొట్టా, కింద వేసి కొట్టా, మే పేపర్లో చుట్టు కొట్టా, అయినా బెల్లం పగలలేదు. అమ్మా ఏట్రా ఈ బెల్లంతో ప్యాన్ తీసేచ్చానమాట, ఎప్పుడైనా రైలు ఆగినప్పుడు వరలకూడదామని అమ్మా అనుకున్నాను. సో బెల్లం కరిగితే తీయదనాన్ని ఇచ్చే బెల్లం చంపడానికి పనికొచ్చే అంత గట్టిగా ఉన్నప్పుడు నువ్వు నక్కలేదా? అదేందమ్మా అదమ్మా, అందుకని ఎప్పుడు బెల్లం బెల్లంలా ఉండాలి, బెల్లం బెల్లంలా ఉండాలి కాదు, బెల్లం అప్పుడప్పుడు బెల్లం వేయాలి, వినపోతే బెల్లం వేయాలి. అదేంటే సార్ ఏం కాదు, నీకు గుర్తుపెట్టుకోండి పార్వతీదేవి, పార్వతీదేవి పార్వతీదేవి భర్తలో సగమై ఉంది, గంగ నెత్తి మీద ఉంది, ఆవిడే ఒకసారి తొక్కాల్సినప్పుడు తొక్కింది ఒకసారి, అదేనా? కాబట్టి ఎక్కేటప్పుడు ఎక్కాలి, తొక్కేటప్పుడు తొక్కాలి, తప్పకపోతే తొక్క తీయాలి. జై శ్రీరామ్. అమ్మ నమస్కారం. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. దేవురండి పార్వతీపురం వచ్చామండి మొన్న, పార్వతీపురం గురుపాం గట్టిగా నెల ఉంటుంది మంతే వచ్చాం. మీరు వేరు వారు వేరు కదా, మీ బొబ్బిలి బొబ్బిలి వాళ్ళు ఎవరో మొన్న ఫోన్ చేశారు, ఏదో చాలాసేపు మాట్లాడాలన్నారు ఆయన, ఏదో విషయం మళ్ళీ మాట్లాడతాను కుదరలేదు. మీ వేరు గోపాల్ సార్ ఎంత బాగుంటుంది అమ్మ, మీ పేరేంటి? అబ్బా మా అమ్మ పేరు విజయలక్ష్మి, ఒక అక్షరం తేడా. వీళ్ళ ఊరు బొబ్బిలి అండి. మీరు బొబ్బిలి యుద్ధం సినిమా చూస్తే ఆ పాట వింటే భానుమతి గారు కళ్ళనీళ్ళు వస్తాయి. శ్రీకర కరుణాల వాళ వేణుగోపాల, శ్రీకర కరుణాల వాళ వేణుగోపాల, ఎంత గొప్ప తెలుగు కీర్తి తేజరిల్లా, ఎంత గొప్ప అంతగాడు. అటువంటి గొప్ప గొప్ప దేవాలయాలు మన రాజులు నిర్మించి మన ధర్మాన్ని తలబెట్టారు. ఇప్పుడు రాజులు మనకు ఒళ్ళు డబ్బులు ఎత్తుకుంటున్నారు దొంగలు. హరే కృష్ణ, చాలా సంతోషం. అది ఎప్పుడో వస్తాం మీ గోపాలను చూడటానికి. జయలక్ష్మి గారు మొన్న సాక్ష్యం వచ్చినప్పుడు కాటిచ్చారా? అమ్మో మీకు అయినా పేపర్లో కూడా